నేను ఒక తల్లికే పుట్టినా, ఎందుకు లంజోడు కంటారన్నా? నేను ఒక తల్లికే పుట్టినా. దుర్భాషలు ఆడుతున్నారు క్యూనూస్ ప్రతినిధుల పైన, క్యూనూస్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది పైన, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఎడిటింగ్ చేసేటువంటి అమ్మాయి పైన నానా రకంగా నోటికి వచ్చినట్టు తిడుతున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించాలి కదా, ఎదుటి వాళ్ళు కూడా ఒక అమ్మకే పుట్టారు కదా, ఇందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఒక అమ్మ నాన్నకే పుట్టారు కదా, దేని గురించి ఏమవుతుంది? ఏమన్నారు క్యూనూస్ లో వార్తలు జరగడం తప్ప క్యూనూస్ నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల మంచిని చెడుని, ఇక్కడ ఉన్నటువంటి విశేషాలన్నిటిని కూడా చెప్పడం తప్ప ఏమైపోయింది? ఏం అన్యాయం జరగడం జరిగింది? క్యూనూస్ నుంచి ఎవరికి నష్టం జరుగుతుంది? ఎలాంటి నష్టం జరుగుతలేదు. కానీ కార్యాలయం ముందు క్యూనూస్ ఆఫీస్లో ప్రస్తుతం ఇప్పుడు వందలాది మంది టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని భయంతో భయాందోళన గురి చేస్తే ఆడపిల్లలు అందరూ కూడా డోర్లు పెట్టుకొని షట్టర్ వేసుకొని లోపల నుంచి బిక్కు బిక్కుమని వణుక్కుంటూ ఉండిపోతున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చింది లేదు. ఇక్కడికి అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత వస్తారా? పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత వస్తారా? రక్తాలు వచ్చి రక్తాలు కారిపోయి పూర్తి స్థాయిలో అధ్వాన పరిస్థితికి వచ్చినప్పుడు వస్తారా? ఎప్పుడు కాపాడుతారు పోలీసు వాళ్ళు వచ్చి? అసలు ఏం తప్పు జరిగింది? దొంగతనం చేసిరా? క్యూరియస్ సిబ్బంది ఏమైనా దొంగతనం చేసిందా? ఎవరినన్నా తిట్టిందా? లేకపోతే ఎవరినన్నా కొట్టిర్రా? ఏం జరిగిందని? ఎందుకు ఈ మారణకాండ సృష్టించడానిక? ఏమైపోతుంది ఇక్కడ? ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు ఏటు వాడితే అటు తిట్టుడు ఎందుకు? ఎవలేమన్నారు? ఎవరి గురించి తిట్లు? ఎవరి గురించి పనిచేస్తున్నాం మేము? ప్రజల గురించే కదా, ప్రజలకు చెప్పేందుకే కదా, వార్తలు చెప్పేందుకే కదా. వార్తలు చేస్తున్నటువంటి సిబ్బంది పైన ఎందుకు మీకు దాడి? మీరు వచ్చినారు, నిరసన అనేది ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎట్లా చేసుకోవాలి నిరసన అనేది? బయట కూర్చోవాలి. నిరసన అనేది రాజ్యాంగబద్ధంగా ఏ రకంగా చేసుకోవాలి ఆ రకంగా చేసుకోవాలి. సిబ్బంది పైన దాడి చేయడం ఎందుకు? ఇందులో పనిచేస్తున్నటువంటి ఆడపిల్లలన్నీ కూడా చూడకుండా వాళ్ళ పైన దాడి చేసుకోవడం ఎందుకు? నోటికి వచ్చినటువంటి రీతిలో ఆడపిల్లలను చూడకుండా కూడా తిట్టడం ఎందుకు, కొట్టడం ఎందుకు? ఈ రకంగా చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి అద్దాలని ధ్వంసం చేసడం ఎందుకు? లోపలికి రాడ్లు, వాటికి సంబంధించినటువంటి చెప్పులు, రౌతులు అన్నీ విసిరి కొట్టడాలి ఎందుకు? తలగరాని చోట తలిగితే ఒక ప్రాణం పోతే? క్యూనూస్ సిబ్బంది మరీ అంత దౌర్జన్యం చేసిందా? ఏం పాకిస్తాన్ నుంచి వచ్చిందా? ఎందుకు ఇలాంటి అల్లర్లకు ఎందుకు పాల్పడుతున్నారు? జగదీశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి వార్త విషయంలో ఏం తప్పు వచ్చింది? ఏం జరిగింది? దానికంటూ ఒక వివరణ అనేది ఉంటుంది, ఇచ్చుకోవాల్సి వస్తుంది. అంతేగాని నీకు సంబంధించినటువంటి యువతని ఉసిగొల్పి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలని, క్యూనూస్కి సంబంధించినటువంటి సిబ్బంది పైన దాడి చేపించడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది జగదీశ్వర రెడ్డి ఒక మంత్రి అయి ఉండి ఈ రకంగా చేయొచ్చినా? ఒక మంత్రికి ఒక ప్రోటోకాల్ తెలీదా? నిరసన వ్యక్తం చేసే విధానం తెలీదా? ఏం తప్పు జరుగుతుంది అసలు ఇక్కడ? క్యూనూస్కి సంబంధించినటువంటి కార్యాలయం ముందు ఇప్పటికీ కూడా అల్లరి జరుగుతుంది, దాడులు జరుగుతున్నాయి. పోలీసులు మాత్రం ఇప్పటి వరకు వచ్చింది లేదు. 20 నిమిషాలు కావస్తుంది, పోలీసులు సిబ్బంది ఇప్పటి వరకు వచ్చింది లేదు. ఎక్కడున్నారు? లోపలికి కూడా రావడం జరుగుతుంది. ఇరగొడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది. సిబ్బంది కూడా భయంతో వణికిపోతున్నారు. లోపల ఉన్నటువంటి తలుపులను సైతం విరగొట్టి లోపలికి రావడం జరుగుతుంది. వాళ్ళు ఏ రకంగా దాడి చేయబోతారో, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎంతమందిని కొట్టాలనుకుంటున్నారో లైవ్లో చూడండి. ఎందుకంటే ప్రతి కెమెరా కూడా పనిచేస్తుంది. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో బ్రతికే హక్కు, స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా go
ఏం చేస్తున్నారు?
ఉంటుంది.